ఎంఐఎం అధ్యక్షులు ఓవైసీ ప్రకటించారు ఉత్తర్ ప్రదేశ్లో 100 సీట్స్లో పోటీ చేస్తామని. వాస్తవంగా బీహార్లో 5 సీట్లలో గెలిచిన తర్వాత ఎంఐఎంలో చాలా ఊపొచ్చింది. ఇక దేశవ్యాప్తంగా ఒక బలమైన మైనారిటీ పార్టీగా ముస్లిం పార్టీగా ఎవాల్వ్ కావాలి అనే ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. బెంగాల్లో అబ్బాస్ సిద్దికీతో కలిసి బెంగాల్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపాలని ప్రయత్నించారు. కానీ చివరకు అబ్బాస్ సిద్దికీ ఓవైసీతో కలవకుండా కాంగ్రెస్ లెఫ్ట్తో కలిశాడు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అన్న పార్టీ పెట్టి. దీంతో బెంగాల్లో ఏ ప్రభావాన్ని చూపలేకపోయారు. 7 సీట్లు పోటీ చేస్తే ఎక్కడా గెలవలేకపోయారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏకంగా 100 సీట్లకు పోటీ చేయబోతున్నారు. మరి ఆ స్థాయిలో పోటీ చేసే సామర్థ్యం ఓవైసీకి ఉందా? లాస్ట్ ఇయర్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 38 సీట్స్లో పోటీ చేసింది. పోటీ చేసి కేవలం 0.2% ఓటింగ్ మాత్రమే వచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు 100 సీట్లకు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాన్ని కొరకు చేస్తున్నారు అన్న చర్చ మొదలైంది. సో ఈ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నారన్న వార్తలొచ్చ అయితే మాయావతి స్పష్టంగా ఖండించారు ఎంఐఎంతో మా పార్టీకి పొత్తేమీ లేదు అని. ఇప్పుడు తాజాగా ఓవైసీ చెప్తున్నది ఏంటంటే, మేము భాగీదారి సంకల్ప మోర్చా, ఇట్స్ ఏ కాంగ్లమరేషన్ ఆఫ్ స్మాలర్ పార్టీస్, అంటే చిన్న చిన్న పార్టీల కూటమి. సో ఈ భాగీదారి సంకల్ప మోర్చాలో తో అలయన్స్ పెట్టుకొని మేము పోటీ చేస్తున్నాం ప్రకటించారు. ఇందులో ఈ భాగీదారి సంకల్ప మోర్చాలో 8 పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఓం ప్రకాష్ రాజ్భర్ నాయకత్వంలోని పార్టీ ఇది. ఈ పార్టీ కూడా రాజ్భర్ అనే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. సో 2017లో అమిత్ షా వేసినటువంటి ఎత్తుగడ కూడా ఇదే, అంటే చిన్న చిన్న పార్టీలన్నిటినీ ఏకం చేసి బీజేపీకి అధికారాన్ని తీయగలిగారు. సో ఇది 2014 ఎలక్షన్స్లో కూడా అమిత్ షా ఈ ఎత్తుగడ చేశారు. ఎందుకంటే మీకు యూపీలో బీహార్లో బీజేపీ వ్యూహం ఏంటంటే యాదవ్లు డామినెంట్ కమ్యూనిటీ, సో నాన్ యాదవ్ ఓబీసీస్ను అట్రాక్ట్ చేయడం అనేది బీజేపీ యొక్క ఎత్తుగడ. సో ఈ నాన్ యాదవ్ అంటే ఓబీసీలో ఉన్న డామినెంట్ కాస్ట్ అయిన యాదవ్లకు వ్యతిరేకంగా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ను ర్యాలీ చేశారు. సో అలాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లకు రిప్రజెంట్ చేసి సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఒకప్పుడు బీజేపీ మిత్రపక్షం, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా భాగీదారి సంకల్ప మోర్చా అన్న పేరుతో పోటీ చేస్తున్నారు. వీరికి 7% పాపులేషన్, మెయిన్గా ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఓబీసీస్లో ఉండేటువంటి 7% జనాభా రాజభర్లే. అందువల్ల ఇది ఒక బలమైన ఎంబీసీ కమ్యూనిటీ. ఓబీసీ బ్లాక్లో 7% ఉంటారు. సో ఈ రాజభర్ నాయకత్వంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో కలిసి ఓవైసీ పోటీ చేస్తున్నారు. దీంతో పాటు ఈ భాగీదారి సంకల్ప మోర్చాలో కృష్ణ పటేల్ నాయకత్వంలో ఉన్నటువంటి మా కుర్మీలకు ప్రాతినిధ్యం వహించే అప్నాదల్ పార్టీ ఉంది. అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ, జనాధికార్ పార్టీ అని ఇలాంటి 8 పార్టీల కూటమిది. ముఖ్యంగా ఇందులో అప్నాదల్, కృష్ణ పటేల్ నాయకత్వం అప్నాదల్ కీలకం. ఎందుకంటే ఇది కుర్మీలకు రిప్రజెంట్ చేస్తుంది. కుర్మీలు ఓబీసీస్లో 24%. సో అందువల్ల ఓవైసీ ఎంబీసీ ముస్లిం కాంబినేషన్తో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపెట్టాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? సమాజ్వాదీ పార్టీ ఓబీసీ ముస్లిం కాంబినేషన్ పాలిటిక్స్లో మీకు బీజేపీని ఎదుర్కోవాలని చూస్తుంది. సో అందువల్ల ఈ ఎంఐఎం చేస్తున్నటువంటి ఈ సోషల్ ఇంజనీరింగ్ వల్ల సమాజ్వాదీ పార్టీ నష్టపోతుందా? ఎందుకంటే ఇలా బీఎస్పీ బలహీనపడింది, కాంగ్రెస్ బలహీనపడ్డాక భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధాన ప్రత్యర్థిగా సమాజ్వాదీ పార్టీ ఉంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ మంచి ఫలితాలను కూడా సాధించింది. అందువల్ల ఈ బీజేపీ వ్యతిరేక ఓటు చీలటానికి కారణమై బీజేపీకి పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందా అనేది ఒక క్వశ్చన్. అదే సమయంలో బీజేపీ కూడా ఆందోళన చెందేది అంటే, బీజేపీ అటెంప్ట్ చేస్తున్నటువంటి ఈ ఎంబీసీ సమీకరణ, ముఖ్యంగా కుర్మీలను సమీకరించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.
సో ఈ భాగీదారి సంకల్ప మోర్చాలో కృష్ణ పటేల్ నాయకత్వంలో అప్నాదల్ కుర్మీలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ కూడా ఉండడం, భాగీదారి సంకల్ప మోర్చా ఎంఐఎంతో అలయన్స్ పెట్టుకోవడం వల్ల ఈ ముస్లిం ఎంబీసీ కాంబినేషన్లో జరిగేటువంటి ఈ కన్సాలిడేషన్ ఏ రకంగా బీజేపీకి నష్టమా అనే చర్చ కూడా నడుతుంది. సో ఏది అసలు ఇద్దరికీ సంబంధం లేకుండా వీళ్ళు అసలు ఒక సిగ్నిఫికెంట్ రోలే ప్లే చేయరా? ఎందుకంటే బాగా పోలరైజేషన్ అయినప్పుడు మీకు ఈ ఈ సోషల్ ఇంజనీరింగ్ పనిచేయవు. ఇప్పుడు ఉదాహరణకు అబ్బాస్ సిద్దికి ప్రభావము, ఫుర్ఫురా షరీఫ్ అయిన అబ్బాస్ సిద్దికి ప్రభావం కనీసం 70 సీట్లలో ఉంటుందని అంచనా వేశారు. అందుకే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ లెఫ్ట్లు విత్ ఇన్ ద లెఫ్ట్ కూడా చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి ఈ అబ్బాస్ సిద్దికిని కలుపుకోవడం. కానీ అబ్బాస్ సిద్దికి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అన్న పార్టీ పెట్టి లెఫ్ట్ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకున్నారు. అబ్బాస్ సిద్దికి ఒక్కడే 70 సీట్స్లో ప్రభావం చూపుతారన్నారు. ఎక్కడ అడ్రస్ కూడా రాలేదు. కనీసం 70 సీట్స్లో డిపాజిట్లు కాదు, 7 సీట్లు కూడా డిపాజిట్ దక్కినట్లేదు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఈ సోషల్ ఇంజనీరింగు, కులాల అంకగణితము, మతాల అంకగణితం ప్రతిసారి పనిచేస్తుందని కూడా పొరపాటు. సో అందువల్ల పెద్ద ఎత్తున తృణమూల కాంగ్రెస్కు మైనారిటీలు ఓటేశారు. ఎందుకంటే బీజేపీని ఓడించగలిగే సత్తా తృణమూలకే ఉందని గమనించిన మైనారిటీలు ఫుర్ఫురా షరీఫ్ లేదు, అబ్బాస్ సిద్దికీ లేదు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ లేదని చెప్పి వెళ్ళి బీజేపీ తృణమూలకి ఓటేశారు. అందువల్ల ఉత్తరప్రదేశ్లో రేపు ఏం జరుగుతుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన శక్తిగా సమాజ్వాదీ పార్టీ ముందుకొస్తుంది కనుక సమాజ్వాదీ పార్టీ వెనకాలే ముస్లిమ్స్ అండ్ ఎంబీసీస్ ర్యాలీ అవుతారా, లేదా ఈ ఈ కొత్త కూటమి ఎంత ఓటింగ్ను ఎవరి ఓటింగ్ను చీల్చుకుంటుంది అనేది మనము ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక అంచనాకు రాగలం. ఇంకా 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి కనుక ఇప్పుడిప్పుడే రాజకీయ పునరీకరణలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఎంఐఎం బీఎస్పీతో పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని మాయావతి కొట్టివేసింది. అందువల్ల అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో ఎంఐఎల్ ఎంఐఎం ఎంబీసీల పార్టీలతో కలిసి భాగీదారి సంకల్ప మోర్చాతో కలిసి వివిధ చిన్న చిన్న కులాలకు, బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి స్థానిక రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్నాడు, 100 సీట్లలో పోటీ చేయబోతున్నాడు. మరి లాస్ట్ ఎలక్షన్తో పోలిస్తే ఇది పెద్ద ప్రయత్నం. లాస్ట్ ఎలక్షన్లో నేను ఇంతకుముందే చెప్పినట్టు 38 సీట్లలో పోటీ చేస్తే కేవలం 0.2% ఓటింగ్ వచ్చింది. ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంటు ఓవైసీ చేస్తున్నాడు. ఈ ఎక్స్పెరిమెంటు ఏ రకమైన ప్రయోగాన్ని చూపుతుంది, ఎవరిపైన ప్రయోగం చూపుతుంది అన్నది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఎన్నికల వాతావరణం దగ్గరికి వస్తున్న కొద్దీ మనకు అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది.